ஸ்ரீ குரு கணேஷ மேதாதட்சிணாமூர்த்தி சகித ஸ்ரீ பாலாத்ரிபுரசுந்தரே நம. சனாதனம் பிரேட்சகுளுக்கு சுபோதயம். ஸ்ரீரஸ்து காரியக்ரமானிக்கு ஸ்வாகதம். ஈரோஜு ஆகஸ்ட் 14வ தேதி ஸ்ராவண பகுள தசமி சுக்கிரவாரம் மிருகசிரா நட்சத்திரம் வியாகாத யோகம் பத்ரா பவா கரணாலுன்னாய். இட்டுவண்டி தீதி வார நக்ஷத்திர சம்யோகம் கலிகினட்டுவண்டி நேற்று ரோஜுன நிச்சயதார்த்தம் விவாஹம் கிரகப்பிரவேசம் வாணிஜ்யம் வியாபாரம் வாகன பிராரம்பாலு அக்ரிமெண்ட்ஸு ரிஜிஸ்ட்ரேஷன்ஸ்க்கு சில சக்கனி சுமுகூர்த்தாலுன்னாய். நிச்சயதார்த்தம் விவாஹம் கிரகப்பிரவேசம் வாணிஜ்ய வியாபார வாகன பிராரம்பாலக்கு அக்ரிமெண்ட்ஸு ரிஜிஸ்ட்ரேஷன்ஸ்க்கு சில சக்கனி சுமுகூர்த்தாலுன்னாய். வீட்டுதோ பாட்டுகா ருணப்பிரயத்னாலு சேஸ்குனடானிக்கி பிரயத்னபூர்வகமைனட்டுவண்டி பணுலக்கு தேவதா தர்சனாலக்கு சர்ச்சலுக்கு அனுகூலமைனட்டுவண்டி ரோஜு. ருண பிரயத்னம் அண்டே லோன்ஸ்க்கு அப்ளை சேஸ்கோடம் இட்லாண்டி வாட்டிக்கு அண்டே ஏவைனப்படிக்கீ கூட தேவதா தர்சனாலு சேஸ்குனடானிக்கி சர்ச்சலுக்கு ప్రయత్నంతో కానీ సానుకూల పడవు అనుకునేటువంటి పనుల మీద దృష్టిని సారించడానికి ఈరోజు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి. ఆధ్యాత్మికపరమైనటువంటి విశేషాలు చూసినప్పుడు ఈ రోజున మృగశీర్ష నక్షత్రం ఉంది కనుక మనమందరం కూడా ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయాలి. ప్రతి నెలా కూడా మృగశీర్ష నక్షత్రం ఉన్నటువంటి రోజున ఆంజనేయ స్వామి వారిని పూజిస్తూ వచ్చినట్లయితే వారికి సకల శ్రేయస్సులు శుభములు కలుగుతాయి అని చెప్పని సాక్షాత్తు సీతాదేవి వరం ఇచ్చింది స్వామివారికి. ఎందుకు అనంటే స్వామివారు మొట్టమొదటిగా సీతా దర్శనం చేసినటువంటి రోజున ఉన్నటువంటి నక్షత్రం మృగశీర్ష నక్షత్రం. అమ్మవారిని చూడడం అంటేనే శోకములన్నీ కూడా తొలగించుకోవడం. అందుకని చెప్పని మృగశీర్ష నక్షత్రం అంటే ఆంజనేయ స్వామికి చాలా ప్రీతి. తనకు అత్యంత ఆరాధ్యురాలు తన కన్నతల్లి. తను ఎవరినైతే నిత్యం పూజిస్తున్నాడో ఆ తల్లి అయినటువంటి సీతా దర్శనం ఆయనకి ప్రథమంగా కలిగినటువంటి రోజున ఉన్నటువంటి నక్షత్రం మృగశీర్ష నక్షత్రం గనక ఆ మృగశీర్ష నక్షత్రం ఉన్నటువంటి రోజున మనందరము కూడా హనుమదారాధన చేసినట్లయితే స్వామివారిని సింధూరంతో పూజించడం కానీ తమలపాకులతో పూజించడం కానీ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం కానీ ఇలాంటివి చేస్తూ వచ్చినట్లయితే శుభములు కలుగుతాయి. ఇక మరో విశేషం ఈ రోజున శ్రావణ శుక్రవారం. ఈ శ్రావణ మాసంలో వస్తున్నటువంటి శుక్రవారాలలో ఈ రోజున తుదిది అంటే చిట్ట చివరి శుక్రవారం ఈ శ్రావణ మాసానికి సంబంధించి దీన్ని పురస్కరించుకొని ఈ రోజున లక్ష్మీ సంబంధమైనటువంటి ఒక విశేషమైన కథను చెప్పుకుందాం. ఈ కలియుగంలో కూడా పిలిస్తే ఆ మహాలక్ష్మి పలుకుతుంది అనటానికి నిదర్శనంగా చరిత్ర చెప్తున్నటువంటి కథను ఈ రోజున మనమందరం కూడా స్మరణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేము ఎంతగా లక్ష్మీ ఉపాసన చేస్తున్నప్పటికీ అమ్మవారి అనుగ్రహం మాకు కలగట్లేదండి అని అనుకునేటువంటి వారందరికీ ఇది కనువిప్పుగా ఉండేటువంటి కథ. మన మనస్సు ఆర్ద్రమై మనం ఆ తల్లి ఎందు అచంచలమైన అకుంఠితమైనటువంటి భక్తిని కనుక కలిగి ఉండి అమ్మా అని పిలిచినట్లయితే ఈ కలియుగంలో కూడా ఆ తల్లి ఖచ్చితంగా పలుకుతుందంటానికి నిదర్శనంగా ఉండేటువంటి వృత్తాంతం యథార్థంగా జరిగినటువంటి గాథ ఈ కథ. ఇది ఎప్పుడు జరిగింది అంటే 1541వ సంవత్సరం అక్టోబర్ 23వ తేదీ నాడు జరిగింది అని చెప్పని చరిత్రలో చాలా స్పష్టంగా తేదీ సంవత్సరంతో సహా చెప్పడం జరిగింది. 1541వ సంవత్సరం అక్టోబర్ 23వ తేదీ నాడు శోభకృత్నామ సంవత్సరం కార్తీక మాసం నిండు పూర్ణిమ నాడు ఈ యొక్క విశేషం జరిగింది అని చెప్పని మనకు ఆ వృత్తాంతం అంతా కూడా చెప్తూ వస్తున్నది. ఒకప్పుడు పద్మశాల వారికి జాండ్ర వారికి తగాదా వచ్చింది. ఈ పద్మశాల వారు జాండ్ర వారు ఇద్దరూ కూడా ఒకే వృత్తికి సంబంధించినటువంటి వారు. పద్మశాలి వారు అంటే మనందరికీ కూడా తెలిసినటువంటి వారే కదా. వారందరూ కూడా మగ్గాల మీద వస్త్రాలు నేర్చి మనందరూ కూడా అందిస్తూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి వృత్తిలో ఉండేటువంటి వర్గాల వారే వీరిద్దరూ కూడా, పద్మశాల వారు జాండ్ర వారు. వీరందరికీ కూడా తిరుచానూరులో ఉండేటువంటి పద్మావతి అమ్మవారికి, అలానే నారాయణవనంలో ఉండేటువంటి పద్మావతి అమ్మవారు, ఇలా కొన్ని దేవాలయాలు ఉన్నాయి, వీటిలో ఉండేటువంటి అమ్మవార్లకి మొదటిసారి మేమే ఇవ్వాలి ఆ తల్లి, మా ఇంటి ఆడబొడుచు అంటే మా ఇంటి ఆడబొడుచు అనేటువంటి ఒక స్పర్ధ బయలుదేరి. ఈ స్పర్ధ బయలుదేరినప్పుడు వీరిద్దరూ కూడా ఈ స్పర్ధని తీర్చి ఎవరు మనకి పెద్ద మనిషిగా ఉండి న్యాయం చెప్పగలుగుతారా అని చెప్పని ఆలోచన చేసి వారు చిన్నన్న దగ్గరికి వెళ్ళారట. ఈ చిన్ననే తాళపాక చిన్న తిరువెంగళనాథుడు అనేటువంటి నామంతో మనందరం కూడా పిలుచుకుంటూ ఉన్నాం. చిన్న తిరువెంగళనాథుడు ఈయనకి వ్యవహార నామే చిన్నన్న. ఈయన సాక్షాత్తు అన్నమాచార్యుల వారి యొక్క మనవడు. వెంకటేశ్వర స్వామి వారు అన్నమాచార్యుల వారికి ఒక వరం ఇచ్చారు, నీకు నీ కొడుక్కి నీ మనవడికి అంటే మూడు తరముల వరకు కూడా నేను ప్రత్యక్షంగా కనబడతాను, మాట్లాడతాను, తర్వాత 7 తరముల వరకు కూడా అంటే నీ నుండి అన్నమాచార్యుల నుంచి 7 తరముల వరకు కూడా సంరక్షిస్తాను అని మాటిచ్చాట. కానీ ఆ క్రమంలో ఈ చిన్నన్నకు కూడా స్వామివారు ప్రత్యక్షంగా కనబడి మాట్లాడుతూ ఉండేవాడు. పైగా ఈయనకి చిన్నతనంలో ఒక చాలా విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. ఈయనంటే అమ్మవారికి చాలా ఇష్టంట అలివేలు మంగకు. అలివేలు మంగ తల్లియే ప్రత్యక్షంగా వచ్చి ఈయనకి చనుబాలు ఇచ్చింది. అలా అమ్మవారి యొక్క స్తన్యపానం చేసినటువంటి ధన్యజీవి చిన్నన్న. అందుకని ఆయన మాట తేనెలొలుకుతూ ఉండేది.
ఆయన అనేకమైనటువంటి కవిత్వ రచనలు కూడా చేసినటువంటి వాడు, అనేక కృతులు కూడా రచించిన చేసినటువంటి వాడు, అమ్మవారితో నిరంతరాయంగా నిరంతరము మాట్లాడుతూ ఉండేటువంటి ధన్య పుణ్యశీలి జీవి అయినటువంటి వాడు చిన్నన్న. ఆ చిన్నన్న దగ్గరికి వెళ్ళి అడిగట, స్వామి మీరంటే అమ్మవారికి చాలా ప్రీతి కదా, అమ్మవారిని మీరు అడిగి మాకు చెప్పండి అని అన్నట్టు. అంటే ఆయన అన్నట్ట, అమ్మవారిని అడిగి నేను చెప్పడం కాదు, అమ్మవారితోనే చెప్పిస్తాను, మీరందరూ కానీ బిందువులు కానీ అన్నట్టు. మీరు ఆశ్చర్యపోయాట. ఏమిటంటే అమ్మవారు మాట్లాడుతుందా ఈ కలియుగంలో మా అందరితోటి, అందరికీ వినబడే విధంగా ఆ మాట్లాడుతుంది నాయన, మీ అందరికీ నేను వినిపిస్తాను కదా. సరే మరి ఎప్పుడు? ఇదిగో ముహూర్తం పెడుతున్నా. ఈ శుభకృత్నామ సంవత్సరం కార్తీక మాసం నిండు పూర్ణిమ గురువారం కలిగిన రోజున ఉదయం 11 గంటలకు మధ్యాహ్నం వేళ చంద్రహోరా సమయంలో అమ్మవారి చేత దివ్యమైనటువంటి వాక్కులను నేను పలికిస్తాను. మీలో పద్మశాల వారా జాండ్ర వారా ఎవరు అమ్మవారికి ఆడబుర్చుగా ఉండబోతుందో ఆ తల్లియే స్వయంగా మీ అందరికి కూడా చెప్తుంది అని చెప్పాట. ఇది ఎక్కడెక్కడికో పాకింది వార్త. అమ్మవారు మాట్లాడుతుందా? ఎలా మాట్లాడుతుంది? ఒక మనిషికి పూరకంగా వచ్చి ఆవేశంగా మాట్లాడుతుందా, లేకపోతే కనుక ప్రత్యక్షమై నిజంగానే అందరికీ కనబడుతూ చెప్తుందా, లేకపోతే అశీరవాణిగా వినబడుతుందా, అసలు ఏ ప్రకారంగా మాట్లాడుతుందో తెలుసుకోవాలని చెప్పి అనుకున్నట్ట. ఇసక వేస్తే రాలనంత జనం ఆ ముహూర్త సమయానికి ఆ తిరుచానూరు పట్టణం అంతా కూడా నిండిపోయారు. అందరూ కూర్చొని ఉన్నారు. ఉదయం వేళ అయింది. అమ్మవారికి పూజా పునస్కారములన్నీ కూడా అయిపోయినాయి. అందరు సమీపించారట చిన్నన్నగారు, కాస్త అమ్మవారిని ప్రార్థించండి, అమ్మవారిని అడగండి, నివేదన చేశారు. వాళ్ళందరి యొక్క మాటలు విన్నట్ట చిన్నన్న, అకండి నాయన చక్కగా చెప్పిస్తా కదా ఆ తల్లి చేత, ఏమీ కంగారు పడకండి, పిలిస్తే పలుకుతుందిరా తండ్రి అని చెప్పని అన్నమాచారుల వారు పాడినటువంటి కీర్తనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాడుతూ ఆ తల్లిని ప్రసన్నం చేసుకొని హృదయం నిండుగా ఒక్కసారిగా భావన చేసి సాష్టాంగపడి నమస్కారం చేశాట చిన్నన్న. అలా పడగానే సాష్టాంగం ఎప్పుడైతే చేశాడో మనుషులు ఎవరూ మోగించకుండానే ఆ దేవాలయంలో ఉన్నటువంటి గంట అమ్మవారి యొక్క ఆగమనానికి సంకేతంగా ఘన 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 ఘనమని మోగిందిట. అశీరవాణిగా గర్భాలయంలో నుంచి ఆ తల్లి యొక్క వాక్కులందరికీ కూడా స్ఫుటంగా వినబడ్డాయట. పద్మశాలి కులస్తులకు నేను సాక్షాత్తు ఆడబుడుచుగా ఉన్నాను అని చెప్పాను. అప్పటి నుండి పద్మశాలి వారే బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటగా పసుపు కుంకాలు అమ్మవారికి సమర్పించేటువంటి సంప్రదాయం అక్కడ ఏర్పడింది అని చెప్పని చెప్తారు. అలా ఈ కలియుగంలో ఇది జరిగిందంటానికి సంకేతంగా అక్కడ తామ్రశాసనం ఒకటి వేయించారు. ఆ సమయంలో ఉబ్బి తబ్బిబ్బైపోయినటువంటి పద్మశాల వారందరూ కూడా 10,000 వరహాల కానుకను, బంగారు వరహాల కానుకను పాద కానుకగా చిన్నన్నకి సమర్పించుకున్నారు. ఆ చిన్నన్న దానికి ఇంకో 10,000 బంగారు వరహాలను చేర్చి ఆ 20,000 బంగారు నాణ్యాలతో ఒక ఆలయాన్ని కూడా నిర్మింపజేశాడు అని చెప్పని ప్రతీతి. దంతా కూడా ఇప్పటికీ కూడా తామ్రశాసనం ముందు నిక్షిప్తమై ఉన్నాయి. ఇవన్నీ కూడా యథార్థంగా చరిత్రలో ఉన్నటువంటివి. అంతేగాని నాకు దేవుడు కనబడలేడు కనుక దేవుడు లేడు అనుకునేటువంటి నాస్తిక మహాశైలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక పెద్ద నమస్కారం. చరిత్రలోనే ఉన్నాయి ఇవన్నీ. దేవాలయాలు ఒట్టి దేవాలయాలు కావు. అందులో ఉండేటువంటి గర్భగుడిలో ఉండేటువంటి మూర్తులు ఒక్క రాతి మూర్తులు కారు. నీలో ఆర్ద్రత ఉండి నువ్వు చూడగలిగి నమ్మకం చేత చక్కగా పిలవగలిగావా, ఆ తల్లి ఈరోజు కూడా పలుకుతుంది, తేనెల తల్లి పలుకుతుంది అనటానికి చాలా స్పష్టమైనటువంటి నిదర్శనంగా ఉండేటువంటి చరిత్ర యందు బల్లగుద్ది చెప్పబడుతున్నటువంటి అంశం ఈ అంశం. అటువంటి ఈ శుక్రవార శుభవేళ మనమందరం కూడా అమ్మవారిని పూజ చేసి, అమ్మా నాకు ఇల్లమ్మా, నాకు పిల్లలు కావాలమ్మా, నాకు ధనం కావాలమ్మా, నాకు సౌభాగ్యం కావాలమ్మా, నాకు చదువు కావాలమ్మా, నాకు ఆరోగ్యం కావాలమ్మా, మన మనస్సులో ఉండేటువంటి ఆయా కోరికలు ఏవైతున్నాయి అవన్నీ చెప్పుకొని అంత ఆర్ద్రతతో కనుక వేడుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ తల్లి మనందరినీ కూడా అనుగ్రహిస్తుంది, అవన్నీ వరాలు కూడా ఇస్తుంది అనడంలో సందేహం లేదు. ఆ తల్లి వరలక్ష్మి కదా. అటువంటి ఆ తల్లి యొక్క అనుగ్రహం మనందరికి కూడా కలగాలని చెప్పిన ప్రార్థన చేస్తూ ఈరోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మారు గమనిద్దాం. ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, శని మహర్దశ ఏదైనా కావచ్చు, జాతకరీత్యా శని విపరీతంగా మనకి పీడాకారకుడై ఉన్నాడు. శని వలన మేము ఎక్కువగా అవస్థ పొందుతున్నాము అని అనుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో, వాస్తవానికి శని పీడించడు. శని కర్మ అధికారి కదా, మనం చేసుకున్న కర్మకి తగినటువంటి ఫలితాలు మాత్రమే ఇస్తాడు. కానీ వ్యవహారంలో మనం అలా అనుకుంటున్నాం అంతే. అటువంటి ఆ దోషాలు తగ్గడానికి స్పష్టంగా మీకు ప్రభావం అనుభవంలోకి రావడానికి ఉపకరించేటువంటి అత్యంత తేలిక అత్యంత ప్రభావపూర్ణమైనటువంటి పరిహారాన్ని ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఇది వరుసగా 8 శనివారాల పాటు చేయాలి. అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి మొదటి శనివారంతోనే దీన్ని మొదలుపెట్టాలి. అదే ప్రకారంగా నది కానీ చెరువు కానీ సమీపంలో ఉన్నటువంటి వారికి చూసుకోవడానికి మాత్రమే ఇది అవకాశం ఉంటుంది. దీనికి మీరు చేయవలసిందల్లా ఏంటంటే 8 బాటిల్స్ తీసుకోండి. 8
బాటిల్స్ ఏవైనప్పటికీ ప్లాస్టిక్ బాటిల్స్ కావచ్చు ఏవైనప్పటికీ కావచ్చు అయితే ఎనిమిది సరి సమానమైనటువంటి కొలతలో ఉండాలి ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఒకటి పొట్టిది ఒకటి పొడవుది అలా ఉండకూడదు ఎనిమిది సరి సమానమైనటువంటి కొలతలో ఉండాలి ఆ ఎనిమిది బాటిల్స్ తీసుకున్న తర్వాత వాటిల్లో ఆవ నూనెని నింపండి ఎనిమిదిలోనూ సమానమైనటువంటి కొలతలో నింపండి ఉదాహరణకు మొదటి బాటిల్లో 1/4 కిలో ఆవ నూనె పోసారనుకోండి మిగతా 7 బాటిల్లో కూడా 1/4 కిలో ఆవ నూనెనే పోయాలి ఒకవేళ మొదటి బాటిల్లో మీరు 100 గ్రాముల ఆవ నూనె పోసారనుకోండి మిగతా 7 బాటిల్లో కూడా 100 గ్రాముల ఆవ నూనె పోయాలి ఇలా పోసి ఆ 8 బాటిల్స్ తోటి కూడా దిగదుడుచుకోవాలి 8 సార్లు ఒక బాటిల్ తీసుకోండి 8 సార్లు పైకి కిందకి దిగదుడుచుకోండి పక్కన పెట్టండి మళ్ళీ 8వ బాటిల్ 2వ బాటిల్ తీసుకోండి మళ్ళీ 8 సార్లు పైకి కిందకి దుడుచుకోండి పక్కన పెట్టండి లేదా ఎవరైనా ఎదురుకుండా ఉన్నారనుకోండి అవకాశం ఉందనుకోండి 8ంటిని అతన్నే పట్టుకోమని మీతో మీకు దిగదుడిపించేసుకోండి 8 సార్లుగా ఇప్పుడు 8 బాటిల్స్ని కూడా ఆ నదిలో వేసేసేయండి అది ఇలా వేయగానే ఆ నదిలో వేయగానే అవి ఆ నీళ్ళలో మునగాలి ఆ మునిగి కొంచెం తేలుతూ ముందు కొట్టుకుపోగలిగినట్లయితే మనకి మంచిది మునక్కపోయినా లేక కనీసం అలా తేలుతూ ముందు కొట్టుకు వెళ్ళిపోవాలి మళ్ళీ అవి ఎవరికైనా కాళ్ళకి తగిలి అలా కాకూడదు ముందుకు వెళ్ళిపోవాలి అలా జరిగినట్లయితే ఇలా మీరు ప్రతి శనివారము కూడా 8 శనివారాల పాటు చేయగలిగినట్లయితే ఎంతటి శని దోషం ఉన్నప్పటికీ కూడా అది తగ్గి తీరుతుంది స్పష్టంగా మీకు ప్రభావం కనబడుతుంది అనటంలో సందేహం లేదు ఇటువంటి దివ్యమైన భవ్యమైన అనేకమైనటువంటి పరిహారాలతో రేపటి రోజు మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.